పెబ్బేర్ సంతలో ఉన్నాం ఫ్రెండ్స్. మా కమడోవాల పెబ్బేర్ సంతల కాదు. ఎద్దో బ్యారస్సుడు అప్పుడు కొనరు అల కార్ పని మాకన్న దొరుకు పైసలు వస్తాయి ఏంటి బ్రో ఏదమ ఊగాడు వాడు ఊగాడు పోతే పైసలు రావు ఏదోటి పెడితే కాంప్లైంట్స్ పెడితే అయిపోయాయి. యజమాని లేడు, కోటల యజమాని లేడు. యజమాని లేడండి. అంటే ఎద్దుల వ్యాపారవేత్త, ఎద్దుల వ్యాపారవేత్త లేడన్నమాట. అందుకోసం వీడియో తీస్తున్నా. ఎద్దుల వ్యాపారవేత్త లేడన్నమాట. తీసుకున్నాను ఆసక్తిగా ఉంటే. పెబ్బేరు సంతలో ఉన్నాం. పెబ్బేరు సంతలో ఉన్న వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నారని నేను ఆశిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, యజమాని లేడు ఫ్రెండ్స్, యజమాని లేడు. ఈ వీడియోలు అందుకోసం తీస్తున్నాం. మంచి రంగు గల కోడలు ఎవరనా? మల్లకల్ మండలం. రేట్లు తింటా చెప్పవద్దు, ఊర్లో పొడిచి పోయి మళ్ళీ అడిగిన కొంత ఎంత రేటు పోతున్నాయి ఇంత రేటు పోతున్నాయి అంటారు. ఏదో ఒక ఊరు వచ్చింది. ఎంత చెప్తున్నారనా? లక్ష 5000 రూపాయల కోడలు అంట. ఇవి ఏమేమి పనిచేస్తాయి అనేవి? గిడం కొడతాయి, బండికి పోతాయి అంట. లక్ష 5000 రూపాయలు అంట. కోడలు బలంగా ఉన్నాయి. మందకల్ మండలం నుంచి వచ్చినాయంట. మందకల మండలం నుంచి వస్తుందంట. మీ కమిషన్ వస్తుందా? వాళ్ళకి ఇచ్చేదానికి కొనాలని ఆసక్తిగా ఉంటే రైతు నంబర్ చెప్తాడు, ఫోన్ చేయండి. చెప్పనా? మందకలం మండలం నుంచి వచ్చినాయి. పెబ్బేరు సంతలు ఉన్నాయి ఇప్పటికైతే. ప్రజెంట్గా అయితే 1,05,000 రూపాయలు అంట. కొనాలని ఆసక్తిగా ఉంటే రైతు నంబర్ చెప్తాడు, ఫోన్ చేయండి. చెప్పనా? 9 1 9 1 6 0 3 2 5 2 0 2 5 2 0 2. కొనాలని ఆసక్తిగా ఉంటే ఫోన్ చేయండి. మందకలం మండలం నుంచి వచ్చినాయి. పెబ్బేరు సంతలో ఉన్నాయి. పెబ్బేరు సంతలో ఇటువంటి ఎద్దులు నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్. బలంగా ఉన్నాయి. బలమైన జాతి ఎద్దులు. మధ్యల బండ ఎద్దులు
ఎంత చెప్తున్నారు పెద్ద మంచి రేట్? 140,000 రూపాయలు అంట. గడం కొడతాయి, బండి కొడతాయి. ఉస్క బండి కొట్టనికి వస్తుందంట. బాగున్నాయి స్టూడెంట్ ఫ్రెండ్స్, బాగా బలంగా ఉన్నాయి. మధ్యల బండ ఎద్దులు, మందకల్ మండలం మధ్యల బండ. పెబ్బేర్ సంతలో ఉన్నాయి ప్రజెంట్గా ఇవి. ₹140,000 రూపాయలు. రైతు ఇప్పుడు నంబర్ చెప్తాడు వినండి. 6303482174. మధ్యల బండ ఎద్దులు, మందకల్ మండలం, పెబ్బేరు సంతలో ఉన్నాయి ఈరోజు. కొనాలని ఆసక్తిగా ఉంటే రైతు నంబర్ చెప్పినాడు, ఫోన్ చేయండి.